ఇక నుంచి నువ్వు చాలా జాగృతగా ఉండాలి. మీరు ఎవరి గురించి చెప్తున్నారు అత్తయ్య? ఎవరి గురించి కూడా అనవసరంగా మాట్లాడే అలవాటు నాకు లేదు. కానీ అనవసరంగా మన జోలికి వచ్చేవాళ్ళంటే మాత్రం నాకు మహామంట. అర్థమైంది అత్తయ్య, అర్థమైంది. ఆ అర్చన గురించే కదా నువ్వు చెప్తున్నది. ఆవిడని అంత ఈజీగా వదిలిపెట్టనత్తయ్య, వదిలిపెట్టను. మరదే ఆ తొందరపాటే వద్దనేది. మనం ఆవేశంతో బయటపడిపోతున్నాం, కానీ ఆ అర్చన ఆలోచనతో గోతులు తవ్వుతుంది. అంతా అయిపోయాక తనేం చేయగలత్తయ్య? ఏమైనా చేయగలదు. ఆవిడ దుర్బుద్ధి గురించి నీకు తెలీదు, అది మహాప్రమాదకారి. నిశ్చితార్థం కూడా జరిగిపోయాక నువ్వు భలేవాడివయ్యా శ్రీను. తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి అన్న సూక్తి లేదు. అలాగే పీటల మీద పెళ్లి కూడా ఆపించగల దిట్ట ఆ అర్చన. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటున్నాను. నేనేం చేయాలో చెప్పండి అత్తయ్య. చేయవలసింది చాలా సింపులే, కానీ సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఆ సింపుల్ విషయంలోనే చాలా కష్టం ఉంది. మన కళ్ళు గప్పి ఏ క్షణంలోనైనా ఆ అర్చన మాధవిని కలిసి మనసు విరిచేయొచ్చు. అదే జరిగితే మాధవి నీకు దక్కకపోవచ్చు, కోట్ల రూపాయల ఆస్తి చేజారిపోనవచ్చు. కోటీశ్వరుడు శ్రీను అన్న మాట తుంగలో తొక్కి ఆదిలోనే హంసపాదం అన్నట్టు నీ భవిష్యత్తుని తన పాదంతో నలిపైనవచ్చు. అందుకే ఈ అర్చన నీ మాధవి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు, పొరపాటునైనా కలవనివ్వకూడదు. అంటే నువ్వు మాధవి మెళ్ళలో మూడు ముళ్ళు వేసేంత వరకు నీ డ్యూటీ అనుక్షణం అర్చనని ఫాలో అవుతూ ఉండడమే. ఓకే ఓకే అత్తయ్య, ఇప్పుడు అర్థమైంది నా కర్తవ్యం ఏంటో. అంతేకాదు, ఆవిడ గారి ప్రతి కదలికని అరటిపండు ఒలిచినట్టు నాతో చెప్పు. ఎప్పుడు ఏ పావుని ఎలా కదపాలో నేను చెప్తాను. అలాగే అలాగే అత్తయ్య, ఇక నా పనిలో నేనుంటాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన అడుగులకి మడుగులొత్తే మరొక బానిస మన చేతుల్లో చిక్కాడు. ఇప్పుడు వేస్తాను చిక్కుముడి. ఏమైంది మాధవికి? ఫోను లేదు, కలవడం లేదు, అసలు ఏదీ లేదు. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే. సరే ఏం చేస్తాం, మనమే ఫోన్ చేద్దాం. ఇదేంటిది డిస్కనెక్ట్ చేసింది? మళ్ళీ డిస్కనెక్ట్ చేసింది ఏంటి? ఇంకోసారి ట్రై చేద్దాం. చేసిన బుద్ధి రాదా? అసలేమనుకుంటున్నాడు ఇతను? చెప్తానుండు. హలో మాధవి, నేను మాధవి లేదు, గీతవి లేదు. ఎందుకు ఇలా ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తావు? ఏంటి మాధవి, ఏమైంది నీకు? నాకేం కాలేదు. నువ్వు ఇక ముందు ఎప్పుడు ఫోన్ చేయకు. నీకు నాకు రామ్ రామ్, గుడ్ బై. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ నా మీద ఏమన్నా అలక అడిగినా ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడదే? అసలు ఏంటో విషయం. అబ్బా
వీడొకడు తోడయ్యాడు నా ప్రాణానికి. ఎంతమంది అమ్మాయిల్ని ఇలా మోసం చేస్తాడు? అసలు వీడి నెంబర్ ఎందుకు స్టోర్ చేసి ఉంచడం? జీవితంలో వద్దనుకున్న మనిషి పేరు నా సెల్లులో కూడా కనిపించకూడదు. మనసులోంచి తుడిచివేసిన మనిషిని పీడ వదిలిపోయింది. ఇక లాభం లేదు. ఇది ఫోన్లో జరిగే పని కాదు. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడటం బెటర్. బహుశా ఇది వాళ్ళ అన్నయ్య పని అయి ఉంటుంది. జీవితంలో మర్చిపోలేని రోజు అని అంటుంటారే, అది ఏమిటో అనుకోలేదా నిన్ని రోజులు? ఇప్పుడు అర్థమైంది అలా ఎందుకంటారో. ఇవాళ నిజంగానే మర్చిపోలేని రోజురా. ఆను ఆను. ఏంటక్క ఏమైంది నీకు? ఏం కావడం ఏమిట్రా? నా కొడుకు నా కొడుకు ఓ ఇంటివాడు అవుతున్నాడని ఆనందం రా. ఇన్ని రోజులు వాడేం చేసినా ఎక్కడ తిరిగినా వాడిని పట్టించుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరాయే. ఇప్పుడు వాడి బాగోగులు చూసుకోవడానికి, వాడు ఒక వెలుగు వెలగడానికి మహాలక్ష్మి లాంటి పిల్ల వాడి జీవితంలో అడుగు పెట్టబోతోందిరా. నాకంతకంటే ఇంకేం కావాలి? అవునవును, అత్తగా నీ పెత్తనం చలాయించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. పెత్తనమని కాదు గాని, ఇక నేను కాలు మీద కాలేసి కూర్చున్నా దర్జాగా సాగిపోతుందన్న ధీమా నాకుందిరా. తినరా, ఇంకొక ముక్క తిను. చాలక్క. తినరా, నాకున్న తిప్పలన్నీ తప్పిన తిరుగులేని రోజురా ఇది. నోరు తీపి చేసినా అలాగే చేయాలనుకుంటున్నాను. అవును గాని, ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి పెళ్లి జరగాలంటారు చూడు, అలా జరగాలనుందిరా సీను పెళ్లి. అది చూసి జనం కళ్ళు కుట్టాలి. వాడి పెళ్లి గురించి కుళ్ళుకున్న వాళ్ళంతా కళ్ళు మండి చావాలి. ఏమంటావరా తమ్ముడు? అక్క, ఇప్పుడు అనవసరం నేను మాట్లాడిన ఎందుకు చెప్పు. అవునులే, మాటలతో ఏం పని? చేతల్లో చూపించాలి గాని. తీసుకో అమ్మా, నాకు తర్తమ భేదాలు లేవులే. ఎవరిని చూసినా ఒకే విధంగా చూస్తా. ఒకళ్ళ నోరు తీపి చేసి మరొకళ్ళ నోరు చేదు చేద్దామనే మనిషిని కాదు నేను. తీసుకోమ్మా. పర్వాలేదు వదిన. అయ్యో రామా, స్వీట్ తీసుకోమంటే పర్వాలేదంటుందేమిటి పిల్ల? నేను దీంట్లో విషయం ఏం కలపలేదులేమ్మా, మంచి స్వీటే. అరే అలా చూస్తారేంటమ్మాయి? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, మన మధ్య కోపతాపాలు శాశ్వతంగా ఉండకూడదు. ఏదో ఆ క్షణానికి అలా జరిగిపోవాలంతే. మొదటిసారి ఏదో పొరపాటు జరిగినా రెండోసారి నువ్వు వెళ్ళి కుదుర్చుకొచ్చావుగా పెళ్ళి. నువ్వంటే నా కృతజ్ఞతలే అమ్మా. మొత్తం కాకపోయినా ఓ ముక్కన తీసుకో తల్లి. అమ్మయ్యా దృష్టి తీరింది. అదే తృప్తి తీరింది అనబోయి పొరపాటున అలా అనేశాను. నువ్వేమనుకోకమ్మా, అన్నట్టు నాకు ఒక చిన్న మాట వెగలబా తల్లి. ఏంటిది? ఏం లేదమ్మా, ఇంటికి పెద్దదాన్ని నేనే అయినా ప్రస్తుతానికి అధికారంలో పెద్దదాన్ని నువ్వే కదా. అందుకే ఏ ఆటంకం రాకుండా మా సీను పెళ్ళి నీ చేతుల మీదుగా చేయిస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తావా? ప్రామిస్, ఈ పెళ్లి జరుగుతుంది. చాలమ్మా. అమ్మయ్యా, ఉపోద్ఘాతమేమీ లేకుండా 3 అక్షరాల్లో చాలా బాగా తేల్చేశావు. చాలా థ్యాంక్స్ అమ్మా, వస్తాను. హాయ్ మాధవి. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటి, ఏంటంత కోపం? ఫోన్ చేస్తే కట్ చేస్తావు, అదేమంటే ఫోన్ చేయొద్దంటావు. పోనీ, మన మీటింగ్ ప్లేస్ వస్తావేమని చూస్తే అక్కడికి రాలేదు. ఎస్, రాను, రానంతే. ఏ, ఏమైంది? కారణం చెప్పుకున్నా నువ్వు ఇలా సడన్ గా కట్ అయిపోతే నేనెంత ఫీల్ అవుతాను? అరే ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా, అదంతా బొమ్మలాట అనుకున్నావా? అసలు ఏం జరిగింది మాధవి? మీ అన్నయ్య నిన్నేమన్నా అన్నాడా? అటువంటిది ఏదన్నా ఉంటే నాతో చెప్పు. మీ అన్నయ్యకి ఎటువంటి సమాధానం చెప్పాలో, ఎలాంటి గుణపాఠం నేర్పాలో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మా అన్నయ్య ఏమన్నా అంటే నేను ఊరుకోను. అంటే నీకు మీ అన్నయ్యతో సఖ్యత కుదిరిందా? అటువంటిప్పుడు ఇంకసలు ప్రాబ్లమే లేదు కదా మాధవి. అవును, మా అన్నయ్యతో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు, రాదు. ప్రాబ్లం అంతా నీతోనే. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి.
వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నాతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో అది తేలాలి ముందు చెప్పు నేను ఏం ప్రాబ్లం క్రియేట్ చేశానో చెప్పు మాధవి ప్లీజ్ చెప్పు మాధవి నీతో చర్చించవలసిన అవసరం నాకు లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది ఏ మీ అన్నయ్య ఏమన్నా చేస్తానని భయపెట్టాడా భయపడితో కూర్చుంటే మనం ఏం చేయలేం మాధవి నా మాట విను మీ అన్నయ్య ఏమన్నాడో చెప్పు నిన్నేమన్నా హరాస్ చేశాడా మనం కలుసుకుంటే చంపేస్తామని నిన్నేమన్నా బెదిరించాడా చెప్పు మాధవి బెదిరింపుల్ని ఎదుర్కొనే ధైర్యం నాకుంది మన గురించి చెప్పి కన్విన్స్ చేయగల సత్తా నాకుంది నన్ను ఏం చేయమంటావు చెప్పు మాధవి అంతేకాని ఇలా మన మధ్య మనం గ్యాప్ పెంచుకోవడం అది కరెక్ట్ కాదు మాధవి ప్రేమ అన్నదానికి అర్థాన్ని మార్చేస్తే ఎలా